రాహుల్ గాంధీ వెంటబడుతున్నాడు ప్రేమించమని. ఏ రోజైనా ఈ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీని విలీనం చేసినా మనం ఆశ్చర్యపోబడలేదు. నందమూరి తారక రామారావు గారు ఏ కాంగ్రెస్ పార్టీకైతే బుద్ధి చెప్పి తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడాడో ఢిల్లీలో, ఆ గౌరవాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ పాదాల కింద పెట్టేశాడు. మహాకూటమి అనే పేరుతో తెలంగాణలో అలయన్స్, మన రాష్ట్రంలో కూడా అలయన్స్ పెట్టుకున్నా మనం ఆశ్చర్యపోబడలేదు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నా, ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఢిల్లీలో తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడేందుకు ఈ పార్టీని స్థాపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇతను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేదానికి కూడా సిద్ధమైన మనం ఆశ్చర్యపోబడలేదు. మీ తెలుగుదేశం